అందరికీ నమస్కారం. చైనా డ్రిప్ అమర్చే విధానం, దానికి అయ్యే ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది స్టార్ట్ నెప్పల్. ఇవి రెండు ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్లో 100 నెప్పల్స్ ఉంటాయి. ధర 380 అని ముద్రించి రావడం జరిగింది. ఇప్పుడు మనం రబ్బర్ గ్రోమేట్ ప్యాకెట్ని చూస్తున్నాం. అవుటర్ డయా 16, ఇన్నర్ డయా 10.7 mm. దీని ధర 475గా ముద్రించి రావడం జరిగింది. ఇవి రెండు ప్యాకెట్లను తీసుకోవడం జరిగింది. వీటిని బయటకు తీస్తే ఈ విధంగా ఉంటాయి. మోటార్ నుండి నీళ్లు రావడానికి 2.5 తెల్ల పైపులు, 10 రెండించుల తెల్ల పైపులు, 15 తీసుకోవడం జరిగింది. ఫినోలెక్స్ కంపెనీకి సంబంధించినవి. వీటి ధర 4 kg 75 mm పైపులకి 10 x 5500, 63 mm 4 kg పైప్స్కి 15 x 5500. ఇప్పుడు మనం చైనా డ్రిప్ పైపుని చూస్తున్నాం. ఇది 1000 మీటర్ల పైప్ బెండల్. దీని ఖరీదు 2300 ఒక్కొక్క దానికి. ఇది 16 mm సైజులో కలిగి ఉంటుంది. దీనికి ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గంటకు 4 లీటర్ల నీరు రావడం జరుగుతుంది. దీని యొక్క డ్రిప్పర్ స్పేసింగ్ 40 సెంటీమీటర్లు, అంటే 2 మీటర్లకు 5 చోట్ల డ్రిప్ రంధ్రాలు ఉండడం జరుగుతుంది. ఒకసారి ఈ పైపుని తీసి చూద్దాం. ఇది నాణ్యత తక్కువగా ఉంటుంది, కనీసం 2 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు కదలకుండా ఉంచుకున్నట్లయితే. వ్యవసాయ భూమికి సరిగ్గా మధ్య భాగంలో ఒక చిన్న కాలువ తీసుకొని 2 ఇంచుల పైపులని ఈ విధంగా పైపులన్నీ జాగ్రత్తగా గమ్ముతో జాయింట్ చేసుకోవాలి. ఈ 2 ఇంచుల పైప్ లైన్కి మనం డ్రిప్ కోసం వాడతాం. మెయిన్ లైన్ కోసం మోటార్ నుండి రావడానికి 2.5 పైపులను ఉపయోగిస్తున్నాం. ఈ పైపులను రెండు వైపులా ప్రెషర్ సమానంగా ఉండడానికి 2 ఇంచుల పైపులతో వేసిన పైప్ లైన్ మధ్యలో మెయిన్ లైన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఎల్లులు మరియు టీలు బాల్ వాల్వులకు కలిపి 4000 ఖర్చు రావడం జరిగింది. మొత్తం పీవీసీ ఫిట్టింగ్ పైపులతో కలిపి 15000 ఖర్చు అయింది. డ్రిప్ పైపు మరియు కనెక్టర్లకు కలిపి 8000 ఖర్చు కావడం జరిగింది. సుమారుగా 2.5 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమికి మొత్తం 23000 ఖర్చు రావడం జరిగింది, ఇన్స్టాలేషన్ ఖర్చులు మినహాయించి. ఈ విధంగా పైపులన్నీ జాయింట్ చేసుకోవాలి. మోటార్ దగ్గర నుండి నీళ్లు వచ్చే మెయిన్ పైప్ లైన్ ఇది ఎడమవైపు ఉన్నది. కుడివైపుది 2 ఇంచుల పైప్ లైన్ కాలువ చివరి వరకు వేసుకోవడం జరిగింది. 2.5 పైప్ లైన్ మాత్రం కాలువ మధ్యలోకే ఆపివేయడం జరిగింది. ఇప్పుడు 2 ఇంచుల పైప్ లైన్ని మధ్యలో కట్ చేసి దీనికి టీ ద్వారా మెయిన్ లైన్ని కలుపుకొని 2 వైపులా బాల్ వాల్వులు అమర్చుకోవాలి. ఈ పైప్ లైన్ అంతటికి ఒకేసారి మోటార్ నుండి వచ్చే ప్రెషర్ సరిపోకపోయినట్లయితే బాల్ వాల్వ్ సహాయంతో ఒకవైపు ఆఫ్ చేసుకొని మరొక వైపు ఆన్ చేసుకుంటాం. ఇప్పుడు మెయిన్ లైన్ని ఈ విధంగా టీ సహాయంతో 2గా విభజించడం జరిగింది. మోటార్ నుండి నీళ్లు వచ్చే మెయిన్ లైన్ ఇది. 2 వైపులా సబ్ లైన్లు కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ బాల్ వాల్వ్ సహాయంతో. మోటార్ నుండి వచ్చే వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే 2 బాల్ వాల్వులని ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రెషర్ సరిపోయేంత లేకపోయినప్పుడు మాత్రం ఒకే బాల్ వాల్వ్ని ఓపెన్ చేసుకోవాలి. 2 బాల్ వాల్వులని ఎప్పుడు కూడా క్లోజ్ చేయకూడదు. పీవీసీ పైపులకు రంధ్రాలు వేయడానికి 16 mm, 19 mm, 22 mm హ్యాండ్ టూల్స్ 330 నుండి అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. చైనా డ్రిప్ను కనెక్ట్ చేసుకోవడానికి ఈ మెయిన్ హోస్ పైప్ అవసరమవుతుంది. పైపుకు రంధ్రాలు వేసే విధానం ఇప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత ఇందులో రబ్బర్లను ఉంచాలి. పైప్ లైన్ జామ్ అవ్వకుండా ఉండడానికి చివర్లో ఎల్ సహాయంతో ఈ విధంగా పైకి తెచ్చుకోవాలి. స్టార్టింగ్ నెప్పల్ని ఈ విధంగా పైపులో ఇన్స్టాల్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా చేసిన తర్వాత సాగు చేసే పంటను బట్టి బెడ్కి అవసరమయ్యే అన్ని పాయింట్లని బెడ్కి మధ్యలో వచ్చే విధంగా
ఏర్పాటు చేసుకోవాలి. బెడ్కి బెడ్కి మధ్యలో వచ్చే ఖాళీ ప్రదేశాన్ని జాగ్రత్తగా కొలతలు చేసి ప్రతి బెడ్కి డ్రిప్ లైన్ మధ్యలో వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పూర్తి వివరాలు అందించాలనే ఆలోచనతో వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువగా రావడం జరిగింది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రంధ్రాలు అంచులు నీట్గా ఉండే విధంగా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే పైపులు పలిగిపోయే అవకాశం ఉంటుంది. స్టార్ట్ నిప్పల్ని అందులో ఉంచేటప్పుడు టైట్గా ఉండటం వల్ల రంధ్రం సరిగ్గా లేకపోయినట్లయితే పైప్ పలిగిపోతుంది. హోల్ సైజ్ నిప్పల్ సైజు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టార్ట్ నిప్పల్స్కి కనెక్ట్ చేసుకోవడానికి హోస్ పైప్ని ఈ విధంగా హాఫ్ మీటర్ చొప్పున ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కనెక్టర్ విత్ ట్యాప్ అంటాము. ఇందులో ఆన్ ఆఫ్ చేసుకోవడానికి నల్లా కూడా రావడం జరిగింది. చైనా డ్రిప్ పైప్ని దీనికి కనెక్ట్ చేసిన తర్వాత లాక్ చేసుకోవడానికి అనుకూలంగా ఈ ఎరుపు రంగు ప్లాస్టిక్ రింగ్ రావడం జరిగింది. ఈ ప్లాస్టిక్ రింగ్ ముందు వైపు ఉండే విధంగా దీనిని హోస్ పైప్కి కనెక్ట్ చేసుకోవాలి. పైపులు ఎండలో ఉంచినట్లయితే ఎండ వేడికి కొద్దిగా పలిగిపోకుండా ఉంటాయి. నీడలో ఉన్న పైపు దగ్గర దగ్గర రంధ్రాలు వేయడం వల్ల ఈ విధంగా పలిగిపోవడం జరిగింది. టైట్గా ప్రెస్ చేయడం వల్ల ఈ విధంగా జరిగింది. కట్ చేసిన పైప్ ముక్కల్ని వాటి కోసం ఏర్పాటు చేసిన పాయింట్ల వద్ద ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పైపులని కనెక్ట్ చేసుకోవాలి. కుడివైపు రెండు, ఎడమవైపు రెండు పైపులు వెళ్ళే విధంగా సెట్ చేసుకోవాలి. రెండించుల పైపు చివరి భాగం ఎల్ కనెక్ట్ చేసి ఈ విధంగా పైకి ఉంచుకోవాలి. దీనికి ఎంటీఏ సహాయంతో థ్రెడ్ డమ్మీని బిగించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పైపుల్లో ఎప్పుడైనా జామ్ అయితే డమ్మీని ఓపెన్ చేస్తే క్లీన్ అవుతుంది. లింక్ పైపులను మరియు తెల్ల పైపులను కనెక్ట్ చేయడానికి ఈ విధంగా రివర్స్ పీసీఎన్ అడాప్టర్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఈ అడాప్టర్కి ఎంటీఏ కనెక్ట్ చేస్తే ఈ విధంగా ఉపయోగపడుతుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇటుది మెయిన్ పైపు, ఇటుది సబ్ పైపు. ఇప్పుడు అందులో చెత్త చెదారం వెళ్ళిపోవడానికి
ఒకసారి మోటార్ ఆన్ చేసుకోవాలి. మధ్యలో ఉన్నది మెయిన్ లైన్. ఒకవైపు బాల్ వాల్వ్ని ఓపెన్ చేసి ఉండడం జరిగింది, మరోవైపు క్లోజ్ చేసి ఉండడం జరిగింది. ఇప్పుడు ఒకవైపు నీళ్లు వస్తున్నాయి. అటువైపు పూర్తిగా తడిసిన తర్వాత ఈ బాల్ వాల్వ్ ఓపెన్ చేసుకొని అది క్లోజ్ చేయాలి. తర్వాత నీళ్లు ఇటువైపు రావడం జరుగుతుంది. సబ్ లైన్కి రెండో చివర కూడా ఈ విధంగా ఎంటీఏ మరియు డమ్మిని అమర్చుకోవాలి. డమ్మిని తీసి ఉంచి బాల్ వాల్వ్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా అందులోని ఇసుక మరియు పైపులు కటింగ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిన పైపు ముక్కలు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. చైనా డ్రిప్ పైపును ఓపెన్ చేసి ఈ విధంగా ఒకరు చేతితో పట్టుకొని మరొకరు లాక్కుంటూ వ్యవసాయ భూమి చివరి వరకు వెళ్ళాలి. సరిపోయేంత తీసుకొని చివరకు చేరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని జాయింట్ నిప్పల్కి కనెక్ట్ చేసి ఎరుపు రంగు ప్లాస్టిక్ రింగ్ని చివరకు లాగితే ఈ విధంగా లాక్ అవుతుంది. ఈ విధంగా చుక్కలు చుక్కలుగా నీళ్లు బయటకు రావడం జరుగుతుంది. డ్రిప్ మొత్తం వేసుకున్న తర్వాత ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు ట్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి ఉండడం వల్ల కొద్దిగా నీళ్లు తక్కువగా రావడం జరుగుతుంది. తర్వాత కాలువని పైపులు కనిపించకుండా మట్టితో నింపుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.